అంటే మీకు మంచి రకం ఏంది అనేది తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఐదు బోల్స్ ని తీసుకొచ్చి మనము కాయల్ని వెయిట్ చూస్తాం. కాయల నుంచి వచ్చిన దూదిని వెయిట్ చేస్తాం. కాయల వెయిట్ కూడా కాదు, ఐదు ఐదు ఒక్కొక్క చెట్టుకు ఐదు కాయలు, ఐదు కాయల్ని. దాంట్లో ఒకటి పిక్కింగ్ మంచిగా ఉన్నదా లేదా ఒకటి చూడాలా, దాంట్లో ఉండే గింజల సంఖ్య ఎంత ఉన్నది అనేది ఒకటి చూడాలా, టోటల్ గా మనకు టోటల్ వెయిట్ ఎంత వస్తుంది అనేది చూడాలి. ఐదు కాయలు ఎందుకు తీసుకున్నామంటే ఒక కాయని తీసుకుంటే ఒకటి మంచిదే ఉండొచ్చు, మంచిది తీసుకురావచ్చు. యావరేజ్ మనకు రావాలంటే మాత్రం నాలుగైదు కాయలు తీసుకుంటేనేమో యావరేజ్ వస్తుంది. అందుకొరకు మనం ఐదు కాయలు తీసుకుంటాం. ఇప్పుడు ఐదు కాయల్ని మనం బోలిస్తే మనీ మేకర్ది 41 గ్రాములు వచ్చింది, ట్రిపుల్ వన్ది 41 గ్రాములు వచ్చింది, కానీ 45 కొంచెం నెమ్మున్నందుకు మనం తగ్గించినాం. ఒక ఎండ పెడితే మనకు కొంచెం తగ్గుతుంది కాబట్టి మనం 41 గ్రాము వేసుకున్నాం, 45 వచ్చింది కానీ 41 గ్రాము యావరేజ్ వేసాం. అదే వేదరేది ఇక్కడి సేమ్ పరిస్థితులలో అది కూడా దూది అయింది, అది ఎండింది కాబట్టి 33 గ్రాములు వచ్చింది. దానికి దీనికి కనీసం 7 గ్రాములు 8 గ్రాముల తేడా వస్తుంది. అంటే ఒక కాయ సగం దాకా మనకు ఒక కాయనైతే తేడా వచ్చినట్టే లెక్క. ఒక కాయ ఇప్పుడు ఒక దాంట్లో 50 కాయలు అయితే దీని ఇప్పుడు మన దాంట్లో 40 కాయలు అయినా కానీ దానికంటే మెరుగ్గా దిగుబడి వస్తుంది అనేది కనబడుతుంది. కానీ మనది ఇప్పుడు చూస్తే అదాన్ని దాన్ని ఇక్కడ అన్ని ఫీల్డ్స్ని మనం చూస్తే మన దాంట్లో కాయల సంఖ్య ఎక్కువ ఉన్నది. పురుగు శాతం కూడా అశోక్ రెడ్డి గారు చెప్పినట్టు తెగుళ్ళు పురుగులు కూడా నాదానికి తక్కువనే ఉన్నాయి సార్ అని చెప్పేసి అని అంటున్నారు. అంటే మనకు తెగుళ్ళ శాతము తక్కువనే ఉన్నది, రసం పీల్చే పురుగులు తక్కువనే ఉన్నాయి, మళ్ళీ పూత కంటిన్యూ అవుతున్నది, అది మీరు గమనించండి. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనీ మేకర్కు 111కు ఇంకా మంచి తేడాలు ఏంటంటే మనీ మేకర్కి కొద్దిగా పైనుంచి బ్రాంచెస్, ఈ రెండుకి మనకు భూమికి ఆనుకొని మనకు బ్రాంచెస్ స్టార్ట్ కావు, కింద స్టార్ట్ కావు, కొంచెం పైకని ఉంటుంది. పైకని ఉండడం వల్ల కుళ్ళే శాతం, కాయ కుళ్ళే శాతం తగ్గుతుంది. మనకు హెవీ వర్షపాతం పడ్డప్పుడు మీకు అది గమనించరో లేదా, మనకు అసలు కింద కాయ కుళ్ళినట్టు కానీ మనకు ఖరాబ్ అయిన కాయలు కనబడతలేవు. ఎందుకంటే దీని కాయ మీది బాధకు వస్తుంది అన్నట్టు, అడుగు నుంచి కొద్దిగా ఒక జిట్టెడ్ మందం హైట్ మీదకి వెళ్ళి వస్తుంది కాబట్టి మనకు ఆ కాయ కుళ్ళడం తగ్గుతుంది. ఒకటి. రెండోది ఏంది, మనీ మేకర్కు సంబంధించి దగ్గర దగ్గర కాయ ఉంటుంది, కాయ సైజ్ పెద్ద ఉంటుంది, దగ్గర వచ్చినప్పుడు కాయ సైజ్ కూడా పెద్ద ఉంటుంది. దాని లక్షణం అది. దాంట్లో ఏంటంటే హైట్ మీడియం హైట్ పెరుగుతుంది, పడిపోయే గుణం లేదు దీనికి. ఒకటే కాండం ఉంటుంది కానీ గట్టిగా ఉంటుంది, పడిపోయే గుణం ఉండదు, లాడ్జింగ్ అనేది లేదన్నట్టు. మన కాయ కాసినట్లు కానీ అన్ని వంగిపోయి కంప్లీట్గా పడిపోయింది. మనకి ఇప్పుడు అంత కాయ ఉన్నది కానీ మీరు గమనించండి పడిపోయలేవు. అది ఒకటి మీరు మనీ మేకర్లో మంచిగా గమనించవచ్చు. ఇక కాయనైతే పెద్ద సైజే ఉన్నది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు, ఆ వెయిట్ అయితే మంచిగా వస్తుంది. ఓకే, ఇది 45 వచ్చింది గ్రాములు, కానీ దాంట్లో కొద్దిగా తేమ ఉన్నదని మనం 4 గ్రాములు తగ్గించాలి. 41 వేసింది, 41 వేసింది, 111 ఇది 111. ఇవి మూడు సేమ్ పరిస్థితులలో పండిన పంట అన్నమాట. అయితే ఈ రకాల గురించి చెప్పాలని అంటే ఇదేమో బిగ్ బోల్ సెగ్మెంట్ వస్తుంది, ఇది మీడియం నుంచి బిగ్ బోల్ సెగ్మెంట్కి వస్తుంది, ఇది బిగ్ బోలే కావచ్చు, ఇది కూడా దాని గురించి నాకు తెలియదు. అయితే ఈ బిగ్ బోలు మీడియం టు బిగ్ బోల్ల కాయల వెయిట్ మాత్రం సేమ్ ఉండడానికి కారణం ఏంటంటే గింజల సంఖ్య ఎక్కువ ఉంటుంది. దాంట్లో కూడా గింజల సంఖ్య బాగానే ఉంటుంది. మొత్తానికి ఇదేమో మనకు చూడడానికి బుగ్గ కానీ దూది శాతం కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కనబడుతుంది. ఇది ఏ భూముల కన్నా అనుకూలమైన భూమి, అనుకూలమైన రకం ఇది ట్రిపుల్ వన్. ఇదేమో రాగళ్ళకు బెస్ట్, ఇక చిలకలకు కూడా వేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి. ఇది ఈ మూడిటి సమ్మరీ. ఇక ఇక్కడ చూస్తేనైతే మనకు ఇట్లా చూస్తేనే అర్థమైపోతున్నది కథ, అంటే జనరల్గా ఎట్లున్నది ఏంటి అనేది. మనం ఆ లోపలికి పోదామా ఒకసారి.